ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా కాకరేపుతున్న హాట్ టాపిక్ ఇదే అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్తో మొదలైన ఈ పర్వం ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షల దాకా చేరింది ఇక లక్షలాది మంది నిరుద్యోగులు కష్టపడుతూ ప్రిపేర్ అవుతున్న పరీక్షలు రాస్తున్న ఈ సమయాన లీకేజీ అంశం గందరగోళానికి తెర నేపినట్టే అయ్యింది ఫలితంగా కీలకమైన గ్రూప్ వన్ లాంటి పరీక్షలు కూడా రద్దయ్యాయి ఇక దీంతో పాటు మరికొన్ని పరీక్షలు కూడా రద్దు కావడంతో పాటు జరగాల్సిన పరీక్షల తేదీలు కూడా మారాయి ఈ కేసుపై ఒకవైపు సిట్ విచారణ జరుగుతూ ఉంటే ఇక మరోవైపు రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది అధికార బీఆర్ఎస్ టార్గెట్ గా బీజేపీ ఇక కాంగ్రెస్ తో పాటు వైఎస్ఆర్టీపీ బీఎస్పీ వంటి పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు అయితే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ క్రమంలో పేపర్ లీకేజ్ వ్యవహారం ప్రభావం చూపుతున్న చర్చ జోరందుకుంది ఈ నేపథ్యంలో పేపర్ లీక్ అంశం నిజంగా ఓటర్లను ప్రభావితం చేస్తుందా అధికార బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమేనా ప్రతిపక్షాల ప్లాన్ వర్కౌట్ అవుతుందా అసలు ఏం జరుగుతుందనేది ఇక టాక్ ఆఫ్ ద తెలంగాణగా మారిన ఈ టాపిక్ ని మనం పరిశీలనగా కనుక చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ సర్కార్ చెప్పిన ప్రకారం టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు అనేది వ్యవస్థ వైఫల్యం కాదని కేవలం ఓ ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు అని అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ను పూర్తిగా నిలిపివేసేలా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుట్ర చేస్తున్నారని అంటున్నారు ఇక మరోవైపు అయితే ప్రతిపక్షాలు మాత్రం బీఆర్ఎస్ సర్కార్ను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తూ దుమ్ము దులుపుతూ ఉన్నారు అయితే పేపర్ లీకేజ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ దిగిపోవాలని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాయి ఇలా రాష్ట్ర రాజకీయం అంతా ప్రస్తుతం దీని చుట్టే తిరుగుతోంది అని మనం సింగిల్ మాటలో చెప్పవచ్చు ఇక ఈ లీకేజీ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబానికి ప్రమేయం ఉందని ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి ఇంకోవైపు సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతూ ఉంది ఇక ఇదే టైంలో ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై కూడా ఫోకస్ చేస్తుంది సెట్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలను కూడా ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓ రకంగా సర్కార్ కు ఇది పెద్ద సమస్యగా మారిందనే చెప్పాలి ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఉచ్చు బిగిస్తుండగానే మరోవైపు పేపర్ లీకేజీ అంశం తెరపైకి రావడంతో ఇక సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పవచ్చు ఇక ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ కేసీఆర్ చెప్పినట్లుగా ఇప్పటికీ ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే సందర్భం వచ్చిన ప్రతిసారి కేసీఆర్ ను ఈ విషయంలో టార్గెట్ చేస్తూనే ఉంటాయి ప్రతిపక్షాల పార్టీలు ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉద్యోగాల హామీని మర్చిపోయారు అంటూ విమర్శన అస్త్రాలను కూడా ఎక్కుపెడుతూ ఉన్నాయి నిజానికి తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్ నీళ్లు నిధులు నియామకాలు అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నియామకాల విషయంలో వెనుకబడ్డారన్న వాదన కూడా బలంగానే ఉంది సీన్ కట్ చేస్తే ఇక ఇదే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇందుకు మరికొద్ది నెలలే టైం ఉంది ఇలాంటి కీలక సమయంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు తెరపైకి రావడం హాట్ టాపిక్గా మారింది అయితే ఈ అంశం వచ్చే ఎన్నికలపై ప్రభావితం చేసి తీరుతుందని పలువురు అభిప్రాయం కూడా పడుతున్నారు నిజానికి మీడియాలో జరిగే చర్చలు రాజకీయ నేతలు చేసే ఆరోపణలు ప్రత్యారోపణలు వంటి అంశాలు తెలంగాణ ఓటర్ను ప్రభావితం చేయడం కాస్త కష్టతరమే అయినదే అని అంటున్నారు పలువురు విశ్లేషకులు దీనికి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ఫలితాలే ఓ ఉదాహరణ అని చెప్తున్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం అంటే అవి నీళ్లు నిధులు నియామకాలలో కేసీఆర్ విఫలమయ్యారనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ కూడా మరోసారి ఆయనకే పట్టెం కట్టారు ఇక విద్యార్థుల కోణంలో చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొలువులు ఇవ్వడంలో విఫలమైందని ఆరోపిస్తూ వస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పలు విద్యార్థి సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి పోరాటం చేస్తూనే ఉన్నారు అయితే గత తొమ్మిదేళ్ళుగా ఉద్యోగాలు ఇవ్వడంలో కేసీఆర్ పూర్తిగా సఫలీకృతం కాలేదని ఆరోపిస్తున్నారు స్వరాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలేని కేసీఆర్ను ఓడించి తీరాలంటూ పిలుపులు ఇస్తున్న ఈ సందర్భాలు చాలానే మనకు కనిపించాయి ఇక వర్సిటీలను పట్టించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని బీఆర్ఎస్ సర్కారును దియ్యబడుతూనే ఉన్నారు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఒత్సు పలుకుతున్నారనేసి ఆరోపిస్తూ ఉన్నారు ఇలా తొమ్మిదేళ్లుగా వారు పోరాటం చేస్తున్నది ఒక ఎత్తైతే పేపర్ లీకేజీ ఎపిసోడ్తో మరో టర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక వారికి గతంలో పెద్దగా మద్దతు ఇవ్వని ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం వారి చుట్టే తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి దాని గురించి మనం పూర్తిగా విశ్లేషణ కనుక చూసుకున్నట్లయితే ఇక కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విద్యార్థి సంఘాలకు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ఫలితాలు ఏమాత్రం రుచించలేదనే చెప్పవచ్చు ఆయన్ని ఓడించాలన్న కసి నెరవేరలేదు పైగా భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చారు అయితే ప్రస్తుతం కూడా కేసీఆర్ ని ఓడించాలన్న అభిప్రాయంతోనే పలు విద్యార్థి సంఘాలు ఉన్నాయి ఇక పేపర్ లీకేజీ ఎపిసోడ్తో కేసీఆర్ అధికారం కోల్పోవటం ఈజీనే అన్న అంచనాలకు వస్తూ ఉన్నారు అయితే నిజానికి పేపర్ లీక్ అనేది కొత్త విషయం ఏమీ కాదు ఇక ఒక్క తెలంగాణలోనే ఇలాంటి ఘటన జరగలేదని గమనించాలి గతంలో చూస్తే గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ తో పాటు పలు రాష్ట్రాల్లో కూడా లీకేజీ ఘటనలు వెలుగు చూశాయి గుజరాత్ లో రెండు వేల పద్నాలుగు నుంచి తొమ్మిదికి పైగా పరీక్షా పత్రాలు లీకేజీ అయ్యాయి ఇక ఫలితంగా ప్రతిపక్ష పార్టీలు అక్కడి సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు పేపర్ లీక్ ప్రభుత్వం పెట్టారు అయితే ఈ క్రమంలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం కనిపించలేదు అధికార పక్షానికి మరోసారి పట్టం కట్టిన పరిస్థితులు దర్శనమిచ్చాయి ఇక పేపర్ లీక్ సామాన్య ఓటర్లను ప్రభావితం చేయడం చాలా అరుదు అనేది ఈ ఫలితాల ఆధారంగా నిరూపితమైందని పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు అయితే ప్రస్తుతం పేపర్ లీకేజీ దృష్ట్యా తెలంగాణలోని కేసీఆర్ పాలనపై ఓటర్లు తీవ్రమైన అసంతృప్తితో పాటు ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల మాదిరిగా వచ్చే ఎన్నికల్లో కూడా నీళ్లు నిధులు నియామకాల కోణంలో ఓటింగ్ జరగకపోవచ్చుననే వాదన కూడా బలంగా వినిపిస్తోంది ఈ అంశాలే ప్రధానంగా లేదా కేంద్రీకృతంగా ఓటింగ్ జరగకపోవచ్చుననే చర్చ కూడా ఓవైపు వినిపిస్తోంది ఇక నిన్న మొన్నటి వరకు తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది అంటూ బిజెపిపై బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పించింది ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య పెద్ద డైలాగ్ వారే నడుస్తోంది ఈ క్రమంలో పేపర్ లీక్ పరిణామం చోటు చేసుకోవడంతో మరో టర్న్ తీసుకుంది ఈ పరిస్థితులను కాంగ్రెస్ కాస్త అనుకూలంగా మార్చుకుంటే రెండు పార్టీలను కూడా సూటిగా కార్నర్ చేసే అవకాశం ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది ఇక మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీతో పాటు ఇతర పక్షాలు కలిసి ఇక టీసేఫ్ వంటి వేదికలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా జరిగిపోతూ ఉన్నాయి యూత్ను ఏకతాటిపైకి తీసుకుని వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న సీన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే నిజానికి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలై ఎన్నికల్లో అగ్రభాగాన నిలిచాయి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడానికి కూడా ఇవే ఉపకరించాయని సింగిల్ వర్డ్లో మనం చెప్పవచ్చు ఈ టైంలో నిరుద్యోగులను కూడా పెద్దగా పట్టించుకున్న పరిస్థితులు లేవు అయినప్పటికీ కేసీఆర్ సునాయాసంగా విజయాన్ని సాధించారు అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకునేది ఉంది అంటే సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకునే సగటు తెలంగాణ ఓటరు ప్రభావితం అవుతున్నారని అనవచ్చు నిరుద్యోగం పేపర్ లీకేజ్ వంటి అంశాలతో ఓటర్లను ప్రభావితం చేయడం కొంత కష్టతరం అనే పలువురు చెబుతూ ఉన్నారు ఇలాంటి అంశాలతో ప్రతిపక్ష పార్టీలను కూడా నమ్మే అవకాశం లేదని అంటున్నారు ఇలాంటి ఘటనలు రాబోయే రోజుల్లో జరగపోవచ్చునని గ్యారంటీ ఇస్తారా అన్న చర్చ కూడా ప్రజల్లో ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక మొత్తంగా మనం చూసుకున్నట్లయితే తాజా పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అన్ని సర్కారును గద్దె దించాలి అంటే గట్టి అస్త్రాలతోనే బరిలోకి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది ఇక కేసీఆర్ ప్రభుత్వంపై విపక్షాలు కుట్ర పన్నుతున్నారు అంటూ తిప్పికొడుతూ బీఆర్ఎస్ కూడా ఎన్నికల రణరంగంలోకి వస్తున్న పరిస్థితులు తారసపడుతూ ఉన్నాయి టిఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారం మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓ మాయని మచ్చేయని పలువురు అంటున్నారు ఇంకొందరు ఇది ఇప్పటి వరకు ఎక్కడ జరగనిదా అని అంటున్నారు ఇక ఇదంతా ఎంతవరకు తెలంగాణ ఓటర్లను ప్రభావితం చేస్తుంది ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ఎంతవరకు తోడ్పడుతుంది ఇక సైలెన్స్ ఓటింగ్ ఎటువైపు వెళ్తుంది ఇలాంటి ప్రశ్నలను మాత్రం పర్ఫెక్ట్గా అంచనా వేయలేమని చెప్పవచ్చును మరికొద్ది నెలల్లో జరగబోయే ఎన్నికల ఫలితాలే వీటన్నింటికి సరైన సమాధానం కాబట్టి రాబోయే ఎన్నికల వరకు మనం వెయిట్ చేయాల్సిందే న్యూ వాచింగ్ టీవీ మీ అందరూ లవ్లీ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి